వై ఏపీ నీడ్స్ జగన్. రెండో కార్యక్రమం వై ఏపీ నీడ్స్ జగన్. మనందరి ప్రభుత్వమే మళ్ళీ ప్రజలందరి ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయడానికి ప్రజలకు మరింత మంచి జరిగించడానికి కొనసాగాల్సిన అవసరాన్ని వివరించే కార్యక్రమమే ఈ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి అని చెప్పే ఈ కార్యక్రమం వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం నవంబర్ 1వ తారీఖు నుంచి అంటే నవంబర్ 10వ తారీఖున జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పూర్తవుతుంది. నవంబర్ 1వ తారీఖు కల్లా దాదాపుగా 90% 95% గ్రామాలన్నీ కూడా పూర్తవుతాయి. అటువంటి పరిస్థితుల్లో నవంబర్ 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. వై ఏపీ నీడ్స్ జగన్. ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే అనే ఈ కార్యక్రమం నవంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 10 దాకా అంటే దాదాపుగా 40 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో రెండు ముఖ్యమైన దశలు రెండుంటాయి. మొదటిది మన గ్రామాల్లోని సచివాలయాలను సందర్శించడం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మండల స్థాయి ఆ పై స్థాయిలో ఉన్న నాయకత్వానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ప్రతి అడుగులోనూ మీరు అక్కడికి వెళ్లి పర్యవేక్షించాలి. ప్రతి అడుగులోనూ కూడా అక్కడికి మీరు వెళ్లి అక్కడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రారంభించాలి. అక్కడికి వెళ్లి ఆ గ్రామంలో ఈ కార్యక్రమం మెరుగ్గా బాగా జరిగేట్టుగా అడుగులు వేయించాలి. అందుకే ఇందులో రెండు ముఖ్యమైన దశలు ఉన్నాయి అన్న సంగతి మర్చిపోవద్దని నేను అడుగుతా ఉన్నా. అందులో మొదటిది ఆ సచివాలయాలను మనం మళ్ళీ సందర్శించాలి. ఆ మండలంలో ఉన్న ప్రతి సచివాలయం కూడా ప్రతి ఒక్క సచివాలయానికి మనం వెళ్ళాలి. వెళ్లి ఆ సచివాలయాన్ని సందర్శించాలి. ఆ సచివాలయం సందర్శించిన తర్వాత రెండోది రెండో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,60,00,000 ఇళ్లకు ప్రతి గడపకు వెళ్లేట్టుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. ఇది రెండవది. ఇక వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ప్రతి సచివాలయంలో మన పార్టీగా ప్రభుత్వంగా మనం చేయాల్సిన 4 ప్రధానమైన పనులను మీ అందరికీ కూడా వివరిస్తారు. ఆ సచివాలయ పరిధిలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సచివాలయ పరిధిలో ఆ గ్రామాలలో అక్కడ జరిగిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు వీటి వివరాలను తెలియజేసే బోర్డులను ఆవిష్కరించే కార్యక్రమంలో మీరంతా కూడా పాలుపంచుకోవాలి. ప్రతి గ్రామంలోనూ ప్రతి సచివాలయం పరిధిలోనూ ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం ఆ గ్రామంలో జరిగిన సంక్షేమ పథకాల కార్యక్రమాలు ఎంతమందికి మంచి జరిగింది ఎంతమందికి లబ్ధి జరిగింది ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులేమిటి వీటికి సంబంధించిన బోర్డుల ఆవిష్కరణ పనుల కార్యక్రమం మీరంతా పాల్గొనాలి. ఆ తర్వాత మండల స్థాయి నాయకత్వంలో ఉన్న మీరంతా కూడా గ్రామ స్థాయి నాయకత్వంతో మమేకం కావాలి. అక్కడికి వెళ్ళినప్పుడు సచివాలయంలో ఈ బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాలు పంచుకున్న తర్వాత అదే సచివాలయం పరిధిలో ఆ తర్వాత వేరే చోట అదే గ్రామంలో పార్టీ జెండా ఎగరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.